అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి ముఖ్యంగా ప్రస్తుతం మీ చేతుల్లో చాలా నోటిఫికేషన్స్ ఉన్నాయి. గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ అండ్ జూనియర్ లెక్చరర్స్, గురుకుల లెక్చరర్స్, ఇప్పుడు కొత్తగా వార్డెన్ పోస్టులు కూడా పడ్డాయి. అదేవిధంగా డ్రగ్ ఇన్స్పెక్టర్స్, ఇలా అన్ని నోటిఫికేషన్లలో జనరల్ స్టడీస్ అనేది కంపల్సరీ కదా. ఈ జనరల్ స్టడీస్లో సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఒక పార్ట్ ఉంటుంది. జనరల్ సైన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో దీంట్లో భాగంగా ఈ జనరల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ అనే పేపర్ని నేను మీకు రెగ్యులర్గా దానికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, ఏ విషయాలు మనం ఎక్కువగా స్ట్రెస్ చేస్తూ చదవాలి అనే విషయాలని డిస్కస్ చేస్తూ మీకు నేను కొన్ని వీడియోలు చేయాలి అని నిర్ణయించుకున్నాను. సో అందులో భాగంగా ఈరోజు మనకు సంబంధించి జనరల్ సైన్స్లో ఎక్కువగా సైన్స్ రిలేటెడ్, తర్వాత మనం ముఖ్యంగా మన నిజ జీవితంలో మనకు ఎదురయ్యేటువంటి సంఘటనల నుంచి మనకు ఎక్కువగా క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈరోజు టాపిక్ ఏంటి అంటే స్కెలిటల్ రిలేటెడ్ డిసీజెస్, అస్థిపంజర వ్యవస్థకు సంబంధించినటువంటి వ్యాధులు ఎన్ని రకాలుగా ఉంటాయి, సో వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటో చూద్దాం. సో మీరు మాత్రం వినేటప్పుడు జాగ్రత్తగా పాయింట్స్ మీరు నోట్ చేసుకోండి. నేను ఎలాంటి స్లైడ్స్ కానీ పీపీటీస్ కానీ లేకుండా మీకు ఈ వీడియోస్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు కూడా అంత టైం ఉండట్లేదు కంప్లీట్గా పీపీటీ చేసి లేకపోతే స్లైడ్స్ షేర్ చేస్తూ వీడియో చేయడానికి. కాకపోతే నేను చేసే వీడియోస్ కొంతవరకు మీకు హెల్ప్ అవుతాయన్న ఉద్దేశంతో నేను ఇవి చేస్తున్నాను. సో ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే స్కెలిటన్, మానవ అస్థిపంజర వ్యవస్థకి రిలేటెడ్గా ఉన్నటువంటి డిసీజెస్. సో ఇందులో మొట్టమొదట రికెట్స్ జాగ్రత్తగా వినండి. రికెట్స్ అనేది చిన్నపిల్లల్లో విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల వస్తుంది. చిన్నపిల్లల్లో విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల వచ్చినటువంటి అస్థిపంజర వ్యవస్థ సంబంధిత వ్యాధి ఏంటి అంటే రికెట్స్. అదేవిధంగా కాల్షియం డెఫిషియన్సీ వల్ల కూడా రికెట్స్ అనేటువంటిది కలుగుతుంది. ముఖ్యంగా ఈ వ్యాధి లక్షణాలు ఏంటి అంటే కాళ్ళు చేతులు వంపు తిరిగి విల్లు ఆకారాన్ని పొందుతాయి. అదేవిధంగా మన రిబ్స్, ప్రక్కటెముకలు అనేటివి కూడా వంగిపోయి విల్లు ఆకారాన్ని పొందడం, ఇంకా రికెటి రోజరీ, ఇంకా వ్యాధి ముదిరితే రికెటి రోజరీ అనే కండిషన్ కలుగుతుంది. రికెటి రోజరీ అంటే ఈ ప్రక్కటెముకలపైన, రిబ్స్ పైన చిన్న చిన్న బొడుపులుగా ఏర్పడుతుంది, దాన్ని మనం రికెట్ రోజరీ అంటాం. ఓకే, కాళ్ళు చేతులు వంగడం, దాన్ని దొడ్డి కాళ్ళు అంటాం, వంపు తిరిగినటువంటి కాళ్ళు, తర్వాత రిబ్స్ పైన బొడుపులు, దాన్ని రికెటి రోజరీ అంటాం. సో ఈ రికెట్స్ అనేది విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల, కాల్షియం డెఫిషియన్సీ వల్ల కూడా కలుగుతుంది చిన్నపిల్లల్లో. నెక్స్ట్ ఆస్టియోమలేషియా ఇది పెద్దవారిలో కలిగేటటువంటి వ్యాధి. పెద్దవారిలో విటమిన్ డి లోపం వలన, కాల్షియం ఫాస్ఫరస్ లోపం వలన కలిగేటటువంటి వ్యాధి. విటమిన్ డి లోపం వలన, అదేవిధంగా కాల్షియం ఫాస్ఫరస్ లోపం వలన ఎముకలు మొత్తం కూడా చాలా మెత్తగా మారిపోతాయి, చాలా పలచబడిపోతాయి అన్నట్టు, దాన్ని మనం ఆస్టియోమలేషియా అంటాం. పెద్దవారిలో కలుగుతుంది. తర్వాత ఆస్టియోపోరోసిస్ అనేది పారాథార్మోన్ అనే హార్మోన్ అధిక స్రావం వల్ల కలుగుతుంది. పారాథార్మోన్ ఏంటిది? పారాథార్మోన్ పారాథైరాయిడ్ అనే గ్రంథి నుంచి విడుదలవుతుంది పారాథార్మోన్. ఈ గ్రంథి యొక్క, ఈ హార్మోన్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే కాల్షియం యొక్క అబ్జార్ప్షన్ ఇంక్రీజ్ చేస్తుంది అన్నట్టు. ఎలా అంటే మనం తీసుకున్నటువంటి ఆహారం నుంచే కాకుండా ఒక్కొక్కసారి ఈ హార్మోన్ ఎక్కువైపోతే మన ఎముకల నుంచి కూడా కాల్షియం వచ్చేసి రక్తంలో చేరుతుంది. ఎముకల నుంచి కూడా రక్తం కాల్షియం శోషించుకునేటువంటి వేగాన్ని పెంచేస్తుంది పారాథార్మోన్ హార్మోన్ ఎక్కువైనప్పుడు. అప్పుడు ఏమవుతుంది, ఎముకలలోనేమో కాల్షియం తగ్గుతుంది, రక్తంలో కాల్షియం పెరుగుతుంది. అప్పుడు ఎముకల్లో కాల్షియం తగ్గడం వలన ఎముకల పైన మొత్తం రంధ్రాలు పడిపోతాయి, పలచబడిపోతాయి, బలహీనమైపోతాయి. దీన్ని మనం ఆస్టియోపోరోసిస్ అంటే రంధ్రాలు పడటం, స్పాంజ్ లాగా తయారైపోతాయి అన్నట్టు, పెలుసు బారిపోవడం. సో ఇది ముఖ్యంగా పారాథార్మోన్ అధిక స్రావం వలన కాల్షియం ఫాస్ఫరస్ అనేటివి ఎముకల నుంచి బయటకు వచ్చేస్తాయి. దానివల్ల రక్తంలోనేమో కాల్షియం లెవెల్స్ పెరుగుతాయి, ఎముకల్లోనేమో కాల్షియం లెవెల్స్ తగ్గుతాయి. దాన్ని మనం ఆస్టియోపోరోసిస్ అంటున్నాం. దేనివల్ల వస్తుంది? పారాథార్మోన్ అధిక స్రావం వలన. సో ఇప్పటికీ మూడు డిసీజెస్, రికెట్స్ ఏమో చిన్నపిల్లల్లో, ఆస్టియోమలేషియా విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల పెద్దవాళ్ళలో కలుగుతుంది, రికెట్స్ చిన్నపిల్లల్లో విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల కలుగుతుంది, ఆస్టియోపోరోసిస్
పారాథర్మోన్ అధిక స్రావం వలన కలుగుతుంది. ఇక నెక్స్ట్ డిసీజ్ ఆస్టియో ఆర్థ్రైటిస్. క్లియర్గా వినండి, ఆస్టియో ఆర్థ్రైటిస్. ఇది ముఖ్యంగా మన కీళ్ళ మధ్యన ఏముంటుంది, జాయింట్స్ మధ్యలో అంటే ఒక ఫ్లూయిడ్ ఉంటుంది, అది సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది ఉంటుంది. సో అదేవిధంగా ఒక కార్టిలేజ్ కూడా ఉంటుంది జాయింట్స్ మధ్యన. సో ఈ జాయింట్స్ మధ్యన ఉన్నటువంటి కీళ్ళ మధ్యన ఉన్నటువంటి కార్టిలేజ్ లేదా మృదులాస్థి నశించడం, సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది తగ్గడం. ఈ ఫ్లూయిడ్ ఉండడం వలన ఏంది అంటే జాయింట్స్ దగ్గర అదొక గ్రీజ్ లాగా వర్క్ చేస్తూ, ఒక ఆయిల్ లాగా పనిచేస్తూ, ఒక అది మూమెంట్ అనేది ఫ్రీగా ఉండడానికి, జాయింట్స్ అనేటివి ఫ్రీగా కదలడానికి తోడ్పడుతుంది అన్నట్టు. అది ఫ్లూయిడ్ అనేది, ఎప్పుడైతే ఆ ఫ్లూయిడ్ తగ్గుతుందో జాయింట్స్ దగ్గర మూమెంట్స్ అనేటివి ప్రాబ్లం అయ్యి జాయింట్ పెయిన్స్ అనేటివి వస్తాయి, దాన్ని మనం ఆస్టియో ఆర్థ్రైటిస్ అంటున్నాం. ఆస్టియో ఆర్థ్రైటిస్. నెక్స్ట్ ఫ్లోరోసిస్. ఫ్లోరోసిస్ అనేది కూడా ఎముక సంబంధించిన వ్యాధి. ముఖ్యంగా మనం తాగేటటువంటి నీటిలో ఫ్లోరిన్ కనుక అధికమైతే మన దంతాలు పసుపు వర్ణంలోకి మారిపోతాయి, ఎముకలు కూడా వంపు తిరిగిపోవడం, వికృత ఆకారంలోకి మారడం, ఎముక సంబంధిత వికలాంగత్వం వైకల్యం కలగడం, ఆ తర్వాత కాళ్ళు చేతులు సన్నగా ఉండడం, మొత్తానికి ఎముకలకు సంబంధించినటువంటి వ్యాధులు, వంపు తిరగడము, వంకర తిరగడము, డెవలప్మెంట్ లేకపోవడము, ఇలాంటి లక్షణాలు, లేదా తర్వాత దంతాలు ఎల్లోయిష్గా ఉండడం, పళ్ళకు గార పట్టడం, ఈ లక్షణాలన్నీ కనిపిస్తే దాన్ని మనం ఫ్లోరోసిస్ అంటాం. నీటిలో ఫ్లోరిన్ అధిక స్రావం వలన కలుగుతుంది. సో సహజంగా నేషనల్ క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ NCRI, నేషనల్ క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ NCRI, అండ్ హూ అంటే తెలుసు కదా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారి ప్రకారము ప్రతి మనిషికి ఫ్లోరిన్ ఒక రోజుకి 1 mg/L ఉండాలి, 1 mg/L. కానీ ది ఫ్లోరిన్ ఇంతకంటే ఎక్కువ శాతం మన శరీరంలోకి వెళ్ళినట్లయితే మనకి ఫ్లోరోసిస్ అనేటువంటి వ్యాధి వస్తుంది. సో సాధారణంగా నీటిలో ఉండాల్సినటువంటి ఫ్లోరిన్ పరిమాణం ఎంత అంటే 0.7 mg నుంచి 1.2 mg వరకు ఫర్ లీటర్ ఉండాలి, 0.7 to 1.2 mg/L. ఓకే, సో ఫ్లోరోసిస్ అనేది కూడా ఫ్లోరిన్ అధికం కావడం వలన మనం తాగే నీటిలో వచ్చేటటువంటి వ్యాధి, ఎముక సంబంధిత వ్యాధి. అదేవిధంగా ఆస్టియోసార్కోమా ఎముకలకు వచ్చేటటువంటి క్యాన్సర్. ఇది ఎముకలకి వచ్చేటటువంటి క్యాన్సర్ ఆస్టియోసార్కోమా. ఇది కూడా ఎముకలో అసాధారణంగా కణాల పెరుగుదల వలన కలుగుతుంది అన్నట్టు. ఓకే, తర్వాత ముఖ్యంగా ఈ ఎముకలకు వచ్చేటటువంటి ఈ క్యాన్సర్ని, అదేవిధంగా ప్రోస్టేట్ క్యాన్సర్ని, అంటే ఆస్టియోసార్కోమా అండ్ ప్రోస్టేట్ క్యాన్సర్ యొక్క చికిత్సలో స్ట్రాన్షియం 89 అనేటువంటి రేడియోధార్మిక పదార్థాన్ని వాడతారు అన్నట్టు. రేడియోథెరపీ చేసేటప్పుడు స్ట్రాన్షియం 89 వాడుతుంటాం. నెక్స్ట్ స్పాండిలైటిస్. స్పాండిలైటిస్ అనేది వెన్నెముక మధ్యలో నుండి నాడిదండం ప్రయాణిస్తుంది కదా, ఆ వెన్నెముకలో ఉన్నటువంటి కషేరుకాలు అరిగిపోవడం వలన, వాటి కషేరు మధ్యమాలు అరిగిపోవడం వలన కలిగేటటువంటి ఇబ్బంది స్పాండిలైటిస్. ఆ కషేరు మధ్యమాలు అరిగిపోవడం వలన నాడిదండం మీద ఒత్తిడి పెరుగుతుంది, దీన్ని మనం స్పాండిలైటిస్ అంటాం. ఇది కూడా ఎముక సంబంధిత వ్యాధి. నెక్స్ట్ బ్లౌంట్ వ్యాధి. బ్లౌంట్ షిన్ బోన్ ఉంటుంది కదా, టిబియా, ముందు మోకాలి కంటే కింది భాగం, మోకాలి కంటే కింది భాగం టిబియో ఫిబ్యులా అనేటువంటి ఎముక ఉంటుంది కదా, బహిర్జంగిక అంతర్జంగిక అంటాం. ఇది వంపు తిరిగిపోతుంది లోపలికి, దీన్ని మనం బ్లౌంట్ వ్యాధి అంటాం. నెక్స్ట్ ఆర్థ్రైటిస్. ఆర్థ్రైటిస్ అంటే సాధారణ కీళ్ళ నొప్పి, సాధారణ కీళ్ళ నొప్పి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, సహజంగా ఆర్థ్రైటిస్ని నివారించడానికి తేనెటీగలు హనీబీస్ నుంచి తీసినటువంటి వీనంని మెడిసిన్లో వాడతారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. హనీబీ యొక్క వీనంని ఆర్థ్రైటిస్ నివారణలో వాడతారు. రుమటాయిడ్ ఆర్థ్రైటిస్. ఆర్థ్రైటిస్ అంటేనేమో సాధారణ కీళ్ళ నొప్పులు. ఆస్టియో ఆర్థ్రైటిస్ అంటేనేమో కీళ్ళ మధ్యన ఉన్నటువంటి సైనోఫ్లూయల్ ఫ్లూయిడ్ తగ్గడం వలన కలిగేటువంటి ఇబ్బంది. రుమటాయిడ్ ఆర్థ్రైటిస్ కీళ్ళ మధ్య ఉన్నటువంటి సైనోవియల్ ఫ్లూయిడ్, దాన్ని చుడుతూ ఉన్నటువంటి సైనోఫ్లూయల్ లేయర్ ఉంటుంది, సైనోవియల్
ఫ్లూయిడ్ దాన్ని చుడుతూ ఉన్నటువంటి సైనోవియల్ క్యావిటీ ఇవన్నీ కూడా ఏంటి అంటే వాయడం వలన అక్కడ ఉన్నటువంటి అత్వచం సైనోవియల్ లేయర్ వాయడం వలన ఇక్కడ ఈ ఇబ్బంది అనేది కలుగుతుంది. రూమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది సో మృదులాస్థి పైన ఉన్నటువంటి కణజాలం విచ్ఛిన్నం కావడం వలన కూడా విపరీతమైనటువంటి కీళ్ళ నొప్పి వస్తుంది. సో ఇది ఎక్కువగా 20 to 40 ఇయర్స్ ఉన్నటువంటి ఉమెన్లో ఎక్కువగా కనపడుతుంది రూమటాయిడ్ ఆర్థరైటిస్ అనేవి. సో ఇవన్నీ కూడా ఎముక సంబంధిత వ్యాధులు. ఓకే, ఆర్థరైటిస్ అంటే సాధారణ కీళ్ళ నొప్పి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ సైనోవియల్ లేయర్లో వాపు రావడం వలన కలిగినటువంటి వ్యాధి. ఈ రెండింటికి మాత్రం హనీబీ యొక్క వీనం, తేనెటీగల నుంచి తీసినటువంటి వీనంని మెడిసిన్గా వాడతారు. స్పాండిలైటిస్, రికెట్స్ చిన్నపిల్లల్లో విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల, కాల్షియం డెఫిషియన్సీ వల్ల వస్తుంది. ఆస్టియోమలేషియా పెద్దవారిలో విటమిన్ డి డెఫిషియన్సీ అండ్ కాల్షియం ఫాస్ఫరస్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. ఆస్టియోపోరోసిస్ పారాథార్మోన్ ఎక్కువ కావడం వలన ఎముకల్లో కాల్షియం తగ్గిపోవడం వలన ఎముకలు బలహీనంగా తయారవుతాయి, దాన్ని ఆస్టియోపోరోసిస్ అంటున్నాం. గౌట్ వ్యాధి అనేది ఇంకొకటి, రక్తంలో తర్వాత కీళ్ళలో బ్లడ్లో అండ్ జాయింట్స్లో యూరిక్ ఆమ్ల స్ఫటికాలు అనేటివి పేరుకొని పోవడం వలన, సోడియం బైయూరియట్ అంటాం దాన్ని. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. గౌట్ వ్యాధి ఏంటి అంటే మన బ్లడ్లో అండ్ జాయింట్స్లో యూరిక్ యాసిడ్, బ్లడ్లో యూరిక్ యాసిడ్ ఎక్కువైపోయి అవి స్ఫటికాలుగా మారి సోడియం బయూరియట్గా పేరుకొని పోవడం వలన కలిగేటువంటి కీళ్ళ నొప్పి. ఇక్కడ వాపు, జ్వరము, చలి, టకికార్డియా వంటి లక్షణాలు కనపడతాయి. అంటే యూరిక్ యాసిడ్ ఎక్స్క్రిషన్స్ అనేటివి ఎప్పటికప్పుడు శరీరం నుంచి బయటికి పోకుండా రక్తంలో పేరుకొని పోతే వచ్చే వ్యాధి ఏంటి, గౌట్ వ్యాధి. అదేవిధంగా ఆస్టియో ఆర్థరైటిస్, కీళ్ళ మధ్య ఉన్నటువంటి సైనోవియల్ ఫ్లూయిడ్ తగ్గడం వలన. ఫ్లోరోసిస్, మనం తాగే నీటిలో ఫ్లోరిన్ ఎక్కువ కావడం వలన. ఆస్టియో సార్కోమా, ఎముకలకు వచ్చేటువంటి క్యాన్సర్ అది. బ్లౌంట్ వ్యాధి, ఇక్కడ టిబియా ముంగాలి ఎముక లోపలి కుంగిపోవడం వలన వచ్చేటువంటి వ్యాధి. ఇవన్నీ కూడా ఎముక సంబంధిత ఎముకకు సంబంధించినటువంటి డిసీజెస్. ఈ క్రింది వాటిలో ఇది దేనికి సంబంధించినటువంటి వ్యాధి లేదా ఆర్థరైటిస్ అండ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ యొక్క ట్రీట్మెంట్లో వాడేటటువంటి వీనం ఏంటిది, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు కొన్ని పేపర్స్లో. అదేవిధంగా రికెట్స్, ఆస్టియో మలేషియా ఇవన్నీ కూడా ఒకటికి రెండుసార్లు ఈ వీడియో వినండి. సో మళ్ళీ ఇంకొక టాపిక్ తోటి రేపటి వీడియోతో మీ ముందుకు వస్తాను.